హలో గైస్ వెల్కమ్ టు జీపీకే క్రియేషన్స్ నేను మీ తులసిని ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా నారాయణవనంలో ఉన్నాము ఈ నారాయణవనం పొత్తు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదే తిరుపతి నుంచి చూసుకుంటే మనం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ అతి ప్రాచీనమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం ఇక్కడ ఉందనమాట ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామికి శ్రీ పద్మావతి అమ్మవారికి ఇక్కడే వివాహం జరిగింది అనేసి ఇక్కడ వారు చెప్తున్నారు దానికి రుజువుగా ఇక్కడ అమ్మవారి ఆలయంలో నలుగుపిండికి అవసరమైన తిరగలు కనిపిస్తుంది ఈ దేవాల ఈ దేవాలయం నిర్వహణ బాధ్యతలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నమాట సో అయితే ఇక్కడ ప్రతి ఏడు అమ్మవారికి పద్దెనిమిది రోజుల పాటు జాతర జరుగుతుంది ఈ యొక్క జాతరలో కానీ పాల్గొని అమ్మవారికి కానీ పూజలు చేసినట్లయితే పెళ్ళి కానీ వారికి పెళ్ళి అవుతుందనేసి పిల్లల పుట్టినబడి వారికి పిల్లలు కలుగుతారని భక్తుల యొక్క విశ్వాసం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశరాజు కూతురైన పద్మావతి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయన్నమాట ఇక్కడ ప్రధాన ఆలయము శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు కాగా దానికి అనుసంధానంగా శ్రీ పద్మావతి అమ్మవారి గుడి ఆండాల అమ్మవారి గుడి శ్రీ లక్ష్మణ సమేత రాముల వారి గుడి శ్రీ రంగనాయకుల వారి గుడి ఇలాగా అనేక ఆలయాలు ఉన్నాయన్నమాట సో అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చింది ఏంటంటే ఒక కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపం వచ్చింది మనకు స్వరకాయల తాత టెంపుల్కి డెడ్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు స్వరకాయల తాత యొక్క ఆలయాన్ని కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ నారాయణవనంలో మనకు అతి ప్ర అంటే బాగా ప్రసిద్ధి చెందినటువంటిది ఒకటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాగా రెండవది వచ్చింది ఇక్కడ సొరకాయ స్వామి జీవ సమాధి అయినటువంటి స్థలం స్థలం ఇక్కడే అనమాట ఆ జీవ సమాధి అయినటువంటి స్థలంలోనే మనకు ఇక్కడ టెంపుల్ కట్టి ఉన్నారు అది ఇప్పుడు మీరు చూస్తున్నారు అనమాట సో దీని యొక్క ఈ యొక్క ఆలయంకి సొరకాయల తాతకి ఆపోజిట్గా ఎప్పుడు కూడా సరే ధ్వ ధ్వని అనేది జరుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చింది స్వరకాలితాతలో వాడినటువంటి పనిముట్లు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట నారాయణవనంలో ముఖ్యంగా ఒకటి స్వరకాలి తాత టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నెక్స్ట్ వచ్చింది హనుమంతుని యొక్క టెంపుల్ శివాలయం కూడా ఇక్కడ ఉందన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఈరోజు భోగి పండగ కాబట్టి ఇక్కడ టెంపుల్గా ఆవరణ ముందల్లో భోగి మంట వేస్తున్నారు అన్నమాట చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ సో అదేవిధంగా నారాయణమండ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనకు కైలాసనాథ స్వామి యొక్క ఆలయం కూడా ఉంటుంది అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కొండల నుంచి నీరు ఎప్పుడు కారుతూ ఉంటాయి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్